system and you are connected. Look up. That I have. ప్రతి ఇంటికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. ఎవరు కూడా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం తప్పితే ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమం రాలేదనేది చెప్పట్లేదు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో అయితే ఒక పెన్షన్ రావాలన్నా కూడా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ లేకపోతే ఎండి ఆఫీస్ చుట్టూ తిరిగే పరిస్థితి, మరి మండలం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగాలి. కానీ ఈ రోజున ఈ గ్రామంలోనే ఒక సచివాలయం, ఒక వ్యవస్థ, మరి రైతు భరోసా కానీ హెల్త్ సెంటర్ కానీ ఇలా మూడు బిల్డింగ్స్ రావడం జరిగింది. మరి అనేక డెవలప్మెంట్స్ ఈ గ్రామంలో రావడం జరుగుతుంది. ఏదైతే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ సంక్షేమ కార్యక్రమాల ద్వారా సుమారు 8,47,00,000 రూపాయలు ఈ గ్రామానికి సంక్షేమం ద్వారా మరి రావడం జరిగింది. 1.5 కోట్ అభివృద్ధి పరంగా కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా సచివాలయం కానీ రైతు భరోసా కానీ హెల్త్ సెంటర్ కానీ డ్రైన్లు, సిమెంట్ రోడ్స్ కానీ, జలజీవన ద్వారా ఇంటింటికి ట్యాప్కి 36 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. ఇంత డెవలప్మెంట్ గతంలో ఏ ప్రభుత్వంలో కూడా చేయలేదు. ఇప్పుడు ఈ వచ్చిన 3 సంవత్సరాల్లోనే మరి సంక్షేమం ద్వారా కానీ మరి డెవలప్మెంట్లో కానీ చేయటం జరిగింది. గత ప్రభుత్వంలోకి ఇప్పుడు ఇక్కడైతే నాకు తెలిసి గత 20-30 ఏళ్ల నుంచి ఒక ఇంటి స్థలం కూడా ఇచ్చుంటారు నాకు తెలిసి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఒక 50 ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. సంక్షేమమే కాదు డెవలప్మెంట్ కానీ అన్ని రకాలుగా మరి మన పార్టీ ముందుంది. మరి ఈ గ్రామంలో అందరూ చిన్న సన్నకారు రైతులేను చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఇంటికి చాలా ఆప్యాయతంగా పిలిచి పలకరించి ఈసారి జగన్మోహన్ రెడ్డికి వేస్తామని ఓట్లు చెప్పడం జరుగుతుంది. మేము ఇప్పుడు ఓట్ల కోసం రాలేదు. ప్రతి గ్రామానికి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని నెలలోపే ఈ సమస్యలు కూడా తీర్చడం జరుగుతుంది. 90-95% గ్రామంలో సమస్యలు లేకుండా చూడటమే మా బాధ్యత.